తాజ్మహల్లో మూసిన గదులు తెరవాలని దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది తాజ్మహల్ చే నిర్మించబడలేదని మీరు భావిస్తున్నారా దయచేసి మీరు విశ్వసించే చారిత్రక వాస్తవాలకు మమ్మల్ని తీసుకెళ్లవద్దు అని పిటిషనర్కు కోర్టు తెలిపింది తాజ్మహల్ వాస్తవ చరిత్రను పరిశోధించడానికి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై రెండు మే పన్నెండున అలహాబాద్ హైకోర్టుకు అభ్యర్థన వచ్చింది భారతీయ జనతా పార్టీ అయోధ్య యూనిట్ మీడియా సెల్ చీఫ్ రజనీష్ సింగ్ తన న్యాయవాది రుద్రా సింగ్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు తాజ్మహల్ పాత శివాలయమని దానిని తేజో మహాలయ అని పిలుస్తారని పిటిషన్లో తెలిపారు జస్టిస్ డికే ఉపాధ్యాయ్ జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన డివిజన్ బెంచ్ దీన్ని విచారించి పిటిషనర్ విన్నపాలు న్యాయబద్ధం కాదని తెలిపింది ఈ విషయాన్ని చరిత్రకారులకే వదిలేయాలని పేర్కొంది తాజ్మహల్ చుట్టూ ప్రశ్నల సమాహారం పరిభ్రమిస్తోంది సామాజిక సామరస్యానికి సంబంధించిన వాస్తవాన్ని బయటకు తీసుకురావడానికి తాజ్మహల్ రహస్యాన్ని ఛేదించాలని అయోధ్య బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ రజనీష్ సింగ్ తెలిపారు తాజ్మహల్లో మూసి ఉన్న ఇరవై గదుల అంశంపై రజనీష్ పిటిషన్ దాఖలు చేశారు తాజ్మహల్ పై ఇప్పటికే వెలుగులో ఉన్న వివాదాల ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఐదులో చరిత్రకారుడు పిఎస్ వోక్ తన పుస్తకంలో తాజ్మహల్ నిజానికి ఒక శివాలయం అని చెప్పారు రెండు వేల పదహైదులో తాజ్మహల్ను తేజో మహల్గా ప్రకటించాలని ఆగ్రా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది తాజ్ మహల్ను తేజో మహల్గా ప్రకటించాలని రెండు వేల పదిహేడులో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కోరారు మహల్ నిర్మించిన భూమి తమదే అంటూ తాజాగా జైపూర్ మాజీ యువరాణి బీజేపీ ఎంపీ దియా కుమారి నయా స్టేట్మెంట్ ఇచ్చారు మొగలాయులు పరాయి దేశాల ముస్లిం రాజులు దేశంలోని ఎన్నో ప్రాచీన దేవాలయాలు పవిత్ర కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చిన విషయం అందరికీ తెలిసిందే పవిత్ర స్థలాల్లో అపవిత్ర చేష్టలకు పాల్పడిన చారిత్రక సత్యాలను ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే హిందూ దేవాలయ ప్రాంతాల్లో ఇష్టానుసారం ముస్లిం ప్రార్థనా మందిరాలు కట్టేశారు హైందవ ప్రాచీన కట్టడాలను ప్రాకారాలను కూల్చివేశారు నాటి ముస్లిం పాలకులు తమ వారి గుర్తుగా సమాధులు కట్టారు ఆ సమాధులను అందంగా తీర్చిదిద్ది అసలు విషయాన్ని కనుమరుగు చేశారు అకృత్యాలతో సాగిన నాటి అక్రమ కట్టడాలు నేలమట్టం చేసి పూర్వపు మందిరాలు కోటలు ప్రాకారాలు ఏర్పాటు చేయాలని గతవైభవాన్ని తిరిగి తీసుకురావాలని దేశ ప్రజలు కోరుతున్నారు ప్రజాభీష్టానికి అనుగుణంగా కేంద్ర బీజేపీ సర్కార్ నడుచుకుంటోంది న్యాయస్థానాల ఆదేశాలను తూచా తప్పక అనుసరిస్తూ న్యాయమార్గంలో సాగుతోంది అయితే తాజ్మహల్ తాళం గదులు తెరవమంటే మెహబూబా మేడంకు ఎందుకో పట్టరాని కోపం వచ్చేసింది పిటిషనర్ కోరినదానికి ఇందుకు సంబంధించిన వారు వివరణ ఇవ్వాల్సి ఉంది అయితే మధ్యలో ముఫ్తీ మేడం ఎంటర్ అయి తగుదునమ్మా అంటూ తనకు కాని విషయంలో కలగజేసుకుని పొంతనలేని మాటలేవేవో మాట్లాడేశారు బీజేపీపై కారాలు మిరియాలు నూరడానికి సిద్ధమయ్యారు ధైర్యం ఉంటే తాజ్మహల్ ఎర్రకోటలను దేవాలయాలుగా మార్చాలని వాటిని చూడ్డానికి భారత్కు ఎంతమంది వస్తారో చూడాలని గాబరా స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతేనా ద్రవ్యోల్బణమని దేశ ఆస్తులు నిరుద్యోగులు ఇలా నోటుకొచ్చిన మాటలన్నీ అనేశారు శతాబ్దాలుగా సాగిన అయోధ్య రామ మందిరం బాబ్రీ మసీద్ వివాదం ప్రస్తుత బీజేపీ సర్కారు హయాంలోనే పరిష్కారమైంది కోర్టు తీర్పుకు అనుగుణంగా అయోధ్య రామమందిర నిర్మాణం సాగనుంది ఇదే రీతిలో ఆక్రమణల చెర నుంచి వారణాసి మధుర తదితర ఆలయాలు బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి విష్ణు స్తంభంగా ఉన్న పవిత్ర ప్రదేశాన్ని కుతుబ్ మీనార్గా మార్చేశారని జైన హిందూ దేవాలయాలు పడగొట్టి మీనార్ నిర్మించారని యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆవేదన వ్యక్తం చేసింది ఇటీవల ఢిల్లీలోని కుతుబ్ మీనార్ వద్ద యునైటెడ్ హిందూ ఫ్రంట్తో పాటు కొన్ని హిందూ సంస్థల సభ్యులు హనుమాన్ చాలీసా పఠనం చేసి పూర్వపు ఆలయ వైభవాన్ని కొంతమేర తీసుకువచ్చారు అసలు తాజ్మహల్ కథా కమామిషన్ ఒకసారి పరిశీలిస్తే చారిత్రక ఆధారాలను బట్టి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మృతికి చిహ్నంగా ముంతాజ్ మహల్ నిర్మించాడు కాలక్రమేణా ఇది తాజ్మహల్ అయింది పదహారు వందల ముప్పై ఒకటిలో ఆరంభమైన పాలరాతి తాజ్మహల్ నిర్మాణం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పూర్తయింది ఇరవై రెండు వేల మంది కార్మికులు విశేషంగా శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు అంతగా కష్టపడి శ్రమించిన కార్మికులకు ఆ మొఘల్ చక్రవర్తి ఇచ్చిన ఘోర క్రూరమైన కానుక ఏమిటంటే భయంకరమైన శిక్షలు ఎందుకంటే అద్భుతంగా నిర్మించిన తాజ్మహల్ మాదిరిగా మరో మహల్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడా ఉండరాదని తిరిగి ఇదే రీతిలో ఎక్కడైనా మహల్ నిర్మాణంలో ఈ కార్మికులు పాల్గొంటారేమో అనే అనుమానంతో వారిపై అకృత్య కాండకు పాల్పడ్డాడనే కథనాలు కూడా ఉన్నాయి రాజ్యాకాంక్ష హిందువులపై రాక్షస కాండ తప్ప మంచి మానవత్వం మచ్చుకైనా కనిపించని మొఘలాయి చక్రవర్తుల్లో రాజ్యాధికారం కోసం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్నారన్న విషయాలు చరిత్ర ద్వారా తెలుస్తున్నాయి షాజహాన్ తన కుమారుడు ఔరంగజేబ్ చేతిలో బందిఖానాయి ఏ దారి లేక సరయా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ కథనం ఉంది